పవర్ బిల్లులు ఇవాళ రాష్ట్రంలో చర్చ జరగాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే కరెంటు బిల్లుల అంశం మీద చర్చ జరగాలి. ఎందుకంటే సామాన్య అతి సామాన్య కడు పేదరికంలో ఉన్న కుటుంబాల మీద కేసీఆర్ వేస్తున్న ఈ భారం మీద చర్చ జరగాలి. ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయా పోయినాయా లేకపోతే చచ్చిపోయినాయా? ఈ కరెంటు బిల్లుల మీద మీ పోరాటం ఏది? కమ్యూనిస్టు నాయకులారా ఉన్నారా లేరా? బషీర్బాగ్ కాల్పుల ఉదంతం మీకు గుర్తున్నదా లేదా? 1600 కోట్ల కరెంటు బిల్లులు పెంచినప్పుడు ఆందోళన చేసిన మీరు ఏసీడీల పేరుతో నష్టాల పేరుతో కేసీఆర్ వేస్తున్న ఈ ఛార్జీల మీద నోరు మీకు రాదా? లేదు మేము లేము చచ్చిపోయినామంటే చెప్పండి అన్ని ప్రతిపక్ష పార్టీలు. ఒక్కసారి ఈ వార్త చూడండి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు జనం. ప్రతిపక్షాలు చేయకపోయినా జనం చేస్తున్నారు. అదనపు షాక్, వినియోగదారులపైన ఏసీడీ ఛార్జీల పిడుగు. కామారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో సిబ్బందిని నిర్బంధించిన ప్రజలు నెలవారీ విద్యుత్ బిల్లుకు అదనంగా మరో 2 నెలల బిల్లు వసూలు. ఎన్పీడీసీఎల్ పరిధిలో మొదలు ఏసీడీ ఛార్జీ చెల్లిస్తేనే నెలవారీ బిల్లు తీసుకుంటామంటున్న ట్రాన్స్కో సిబ్బంది. అంటే ఈయన వేసిన 1000 రూపాయల ఏసీడీ బిల్లు ఫస్ట్ కడితేనే నువ్వు నెల నెల కట్టేది తీసుకుంటాడట. నెల నెల కట్టేది తీసుకోలేదంటే నీ బిల్ నీ కరెంటు కట్ అయినట్టు 1వ తారీఖు. చూడండి, ప్రజల ఆగ్రహం, అధికారుల నిలదీత. కామారెడ్డి జిల్లాలో సిబ్బంది నిర్బంధం. ఏసీడీ ఛార్జీ డిపాజిట్ మాత్రమే అని సీఎండీ చెప్తాడు. ఆయన కథ కూడా చెప్తాం. విద్యుత్ వినియోగదారులకు భారీ కరెంట్ షాక్. ఊహించని రూపంలో ఛార్జీల భారం వేసే విద్యుత్ పంపిణీ సంస్థలు మరోసారి బాధుడుకు తెరతీశాయి. ఈసారి అదనపు వినియోగపు డిపాజిట్ ఏసీడీ పేరుతో వినియోగదారులపైన భారీగా భారం మోపుతున్నాయి. ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి ఎన్పీడీసీఎల్ ఏసీడీని అప్పుడే అమల్లోకి తెచ్చింది. జనవరి నెలకు సంబంధించిన బిల్లులోనే ఈ అదనపు ఛార్జీని కూడా కలిపి జారీ చేసింది. నెలవారీ బిల్లుకు అదనంగా మరో 2 నెలల బిల్లును చెల్లించాలని పేర్కొంది. దీంతో ఇదేం ఛార్జీయో తెలియక వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు ఏసీడీ ఛార్జీలు చెల్లిస్తేనే నెలవారీ బిల్లును తీసుకుంటామని సిబ్బంది చెబుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామంలో వినియోగదారులు ఏకంగా బిల్లు వసూలుకొచ్చిన సిబ్బందిని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఏసీడీ అంటే ఏంటి? ఇది అడిషనల్ కన్సెంప్షన్ డిపాజిట్. ఇది కేవలం కమర్షియల్ మీటర్లకి, బిజినెస్ పీపుల్కి మాత్రమే ఉండేది. నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా, ఒక సంవత్సరం పీరియడ్ని యావరేజ్గా తీసుకొని ఒకవేళ వాళ్ళు కంపెనీ మూసేస్తున్న ఇంకే రకంగా కారణాలతో బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళు ఆ సంవత్సరం పీరియడ్లో 2 నెలలు యావరేజ్గా తీసుకొని ముందుగా 2 నెలల బిల్లును వసూలు చేస్తారు. ఒకవేళ ఆయన కట్టలేకపోతే ఆ 2 నెలల దాంట్లో నుంచి కట్ చేసుకుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ అంటారు దాన్ని. బేసిక్గా అయితే వాళ్ళ గైడ్లైన్స్లో సెక్యూరిటీ డిపాజిట్ అని ఉంటుంది. ఇప్పుడు మనం రెంట్కు తీసుకున్నప్పుడు 2 నెలలు ముందుగా అడ్వాన్స్ ఇస్తాం కదా. మనం సడన్గా వెళ్ళిపోతామని ముందుగానే వాళ్ళ దగ్గర 1 నెల ఓనర్ దగ్గర ఉంటుంది. మేము వెళ్ళిపోతున్నాం అనగానే ఆ నెల ఇవ్వకపోయినా ఆ వచ్చే నెల నుంచి కట్ చేసుకుంటారు. సో ఆ రకంగా ఈ ఛార్జీని వసూలు చేస్తారు కమర్షియల్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి. దీన్ని కేసీఆర్ ఈయన నష్టాల్లోకి ముంచి, డిస్కమ్లని 50-60 వేల కోట్ల నష్టాల్లో ముంచి రేపు పొద్దున కరెంటు ఉండెను తెలంగాణలో అనేలాగా పరిస్థితి మార్చేసి ప్రజల మీద ఏసీడీ భారం మోపుతున్నాడు. ఏసీడీ అంటే ఏంది? సాధారణంగా ఎవరైనా విద్యుత్ మీటర్ కోసం మొదటిసారి దరఖాస్తు చేసే సమయంలో వినియోగించదలిచిన విద్యుత్ పరికరాల వివరాలను తీసుకుని వాటికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందో లెక్కగడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం గ్రామాల్లో అయితే 1/2 కిలోవాట్ కింద మనం డైరెక్ట్గా అప్లై చేసేస్తాం. ఎందుకంటే ఫ్యాను, బల్బు, టీవీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 1/2 కిలోవాట్ కింద మీటర్ కడతాం. హైదరాబాద్ లాంటి ఏరియాలో 1 కిలోవాట్ కింద లెక్క కట్టి బిల్లు కడతారు. 1200-1300 ఏమంతా ఉంటుంది, అది ఇది ట్యాక్స్ అది అయితే 1600 అవుతుంది మీటర్ రావాలంటే. ఇప్పుడు వస్తున్న మీటర్లు ఏంటంటే ఆటోమేటిక్గా నీ ఇంట్లో నువ్వు 8 కిలోవాట్ల పవర్ వాడుతున్నావు అన్నది ఆ మీటరే రీడ్ చేస్తుంది. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట, ఓ నువ్వు ఇంట్లో నువ్వు ఏసీ వాడుతున్నావు, నీ ఇంట్లో నువ్వు గీజర్ వాడుతున్నావు అని ఆ మీటర్లు చెప్పేస్తాయి. సో ఈ రకంగా ఆ మేరకు లోడును పేర్కొంటూ విద్యుత్ మీటర్ కనెక్షన్ జారీ చేస్తుంటారు. ఆ లోడ్కు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ను వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. అయితే ఆ తర్వాత ఏదైనా విద్యుత్ పరికరాన్ని వాడి లోడ్ పెరిగితే, అంటే నువ్వు ఏదైనా ఏసీ వాడాలనుకున్నావు అక్కడికి సరిపోయింది అనుకుందాం, ఇంకో గీజరో దాంతోపాటు ఇంకోటి ఎక్స్ట్రా వాడుతున్నావు, కిలో వాడు పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. సో అది గుర్తిస్తుంది ఆ మీటర్. సో అప్పుడు పెరిగినప్పుడు ఏం చేస్తున్నాడు, ఆటోమేటిక్గా భారం వేస్తున్నాడు నీ మీద. ఓ నువ్వు ఇంకోటి వాడుతున్నావు, వాటు పెరిగింది, నువ్వు కట్టిందేమో కిలో వాటుకే అని నీ మీద భారం వేస్తున్నాడు.
ప్రస్తుత డిజిటల్ మీటర్లలో అధిక లోడ్ నమోదవుతుంది. ఈ మేరకు అదనపు లోడ్కు గాను డెవలప్మెంట్ ఛార్జీని, కొంత సెక్యూరిటీ డిపాజిట్ను వసూలు చేసి దాన్ని క్రమబద్ధీకరిస్తారు. ఇప్పటిదాకా ఈ విధానం కొనసాగగా ఇప్పుడు సర్వీస్పై తగినంత సెక్యూరిటీ డిపాజిట్ ఉండాలంటూ ఏసీడీ ఛార్జీ వసూలుకు నిర్ణయించారు. ఇందుకు గడిచిన సంవత్సరంలో ప్రతి నెల వచ్చే విద్యుత్ బిల్లు మొత్తం కలిపి సగటు బిల్లును నిర్ణయించి 2 నెలల సగటు బిల్లులను ఏసీడీ కింద పరిగణిస్తారు. అంటే ప్రస్తుత నెల వచ్చే విద్యుత్ బిల్లుకు అదనంగా 2 నెలల బిల్లును చెల్లించాలి ఎక్స్ట్రా. ఉదాహరణకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక వినియోగదారుడు నెలకు 1000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 బిల్లు గనక చెల్లించి ఉంటే, ఆ వినియోగదారుడి నుంచి గరిష్టంగా 2 నెలల బిల్లు 2,000 రూపాయలను ఏసీడీ కింద విధిస్తారు. ఇలా ఆదిలాబాద్ పట్టణంలో ఒక వినియోగదారుడికి డిసెంబర్ నెల వినియోగానికి కరెంటు బిల్లు 2,571 వస్తే ఏసీడీ ఛార్జీల పేరుతో 4,222 రూపాయలు అదనంగా వేశారు. అంటే ఈ నెల అతడు చెల్లించాల్సిన మొత్తం బిల్లు 6,793 రూపాయలన్నమాట. ఇక అదే పట్టణంలో మరో వినియోగదారుడికి 800 బిల్లు వస్తే ఏసీడీ పేరుతో మరో 1500 బిల్లు వేశారు. అంటే 2 నెలల యావరేజ్ బిల్లుని దానికి నెలవారీ వచ్చే బిల్లుకి యాడ్ చేస్తారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో వసూలు. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్పీడీసీఎల్ పరిధిలో 16 జిల్లాల్లో 64 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరందరి నుంచి ఏసీడీ ఛార్జీలు వసూలు చేయాల్సిందిగా ఎన్పీడీసీఎల్ ఆదేశించింది. ప్రతి వినియోగదారుడికి కనీసం 500 నుంచి 2,000 దాకా అదనపు భారం వేసింది. ఏసీడీ బిల్లు చెల్లిస్తే తప్ప నెలవారీ బిల్లు తీసుకోవట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటి వరకు 1.34 కోట్లు ఏసీడీ ఛార్జీల కింద వసూలు చేశారు. అంటే 1,34,00,000 రూపాయలు. జిల్లాలో మొత్తం గృహ వినియోగదారుల సర్వీసులు 4,60,843 ఉంటే, వీటిలో 3,53,237 సర్వీసుల పైన ఏసీడీ ఛార్జీల భారాన్ని ట్రాన్స్కో అధికారులు వేశారు. వీరి వద్ద నుంచి 22 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 22,462 సర్వీసు గృహ వినియోగదారుల నుంచి వసూలు చేశారు. ఈ నెలతో పాటు ఫిబ్రవరిలో కూడా మొత్తం వసూలు చేయాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారట. ఎంత దుర్మార్గం ఒక్కసారి చూడండి, ఎంత దుర్మార్గమో చూడండి. అసలు ఇది దొడ్డిదారిన వసూలు చేస్తున్నారు. భూమేశ్వర్, ఏసీడీ పేరుతో భారీగా భారం. మాకు ప్రతి నెల 350 నుంచి 500 మధ్య వస్తుంది. జనవరి బిల్లు 347 వచ్చింది, కానీ ఏసీడీ ఛార్జ్ మాత్రం 3,620 రూపాయలు వేసిండట. ఇంతెందుకు? నేను ఒక బిల్లు చూపిస్తాను మీకు. అరే, నేను ఒక బిల్లు చూపిస్తా. ఇగో ఈ బిల్లు చూడండి. ఎనర్జీ ఛార్జెస్ 382 రూపాయలు, కస్టమర్ ఛార్జెస్ 90 రూపీస్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జెస్ 10 రూపాయలు, టోటల్ అమౌంట్ 489 రూపాయలు. టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందండి? 489 రూపాయలు. ఏసీడీ డ్యూ ఎంత వచ్చిందో చూడండి, 3,348 రూపాయలు వేసిండు టీఎస్ఎన్పీడీసీఎల్. అరే ఏంది, ఎట కట్టాలి? 400 బిల్లు వచ్చినాయని సడన్గా 3,500 రూపాయలు నువ్వు బిల్ ఏసీడీ ఛార్జీల పేరుతో భారం మోపితే ఆ పేదోడు ఎట్లా కట్టాలి? కేసీఆర్ లెక్క దోషిన లక్షల సొమ్ము ఆయన దగ్గర లేదే. ఇది జనం రక్తం తాగడం కాదా? నేను బిల్లు మీ ముందు పెడుతున్నా, ఈ ఇంత పెద్ద మొత్తంలో బిల్లు ఎట్లా కట్టాలి ప్రజలు? ఏమంటాడైనా ఎవరైనా? మన గోపాలరావు. ఈయన ఏమంటాడు గోపాలరావు? ఏసీడీ బిల్లు కేవలం డిపాజిట్ మాత్రమే, వడ్డీ కూడా లెక్కించి బిల్లులో సర్దుబాటు చేస్తాం, వినియోగదారులు సహకరించాలి. ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ఏసీడీ బిల్లు అనేది కేవలం డిపాజిట్ మాత్రమే. కేవలం డిపాజిట్ అయితే ఎందుకేమని డిపాజిట్? ధనిక రాష్ట్రమే కదా ఇది, ఎందుకు జనం సొమ్ముని డిపాజిట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? దేనికోసం డిపాజిట్? విద్యుత్ నియంత్రణ మండలి రెగ్యులేషన్ నెంబర్ ప్రకారంగా ప్రతి వినియోగదారుడు గడిచిన సంవత్సరం వినియోగించిన 2 నెలల సగటు విద్యుత్ వినియోగ యూనిట్లకు సమానంగా సెక్యూరిటీ డిపాజిట్ను విద్యుత్ సంస్థ వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుందన్నారు. మరి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందా సెక్యూరిటీ డిపాజిట్? ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది?
ఇప్పుడు ఎందులో రాశారు? వెలుగులో రాసండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు. ఇగో ఒకేసారి కట్టకుంటే మిత్తితో కట్టాల్సిందే. ఎవరు ఇదే గోపాలరావు అంటాడు. ఒకేసారి కట్టకపోతే మీరు కనుక అప్పుడు ఒక బిల్లు చూపించిన 3000 వచ్చింది కదా, 3500, ఆయన ఒకేసారి కట్టకపోతే మిత్తితో కట్టాలన్నట. ఏసీడీ ఛార్జీలపై ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, మొండి బకాయిలు పెరగడంతోనే డిపాజిట్లు వసూలు చేస్తున్నాం, కొందరు వినియోగదారులు సంస్థలపైన నిందలు వేస్తున్నారని ఫైర్. ఏమంటుండో చూడండి, మొండి బకాయిలు పెరిగినాయట. ఎవరి మొండి బకాయిలు పెరిగినాయి? ప్రజలారా దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి మొండి బకాయిలు పెరిగినాయి మిస్టర్ గోపాలరావు? ఎవరి మొండి బకాయిలు పెరిగినాయి? ఈ రిపోర్ట్ ఒకసారి చూడండి. మేజర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఎరియర్స్ 31/11/2022 వరకు ఉన్న అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కట్టాల్సిన కరెంటు బిల్లులు ఎంత ఉన్నాయో ఒక్కసారి చూడండి. 20,841 రూపాయలు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు గవర్నమెంటు బిల్లులు పెండింగ్లో పెట్టింది, బకాయిలు ఉన్నాయి. మరి ఎవరు కట్టాలి ఇంట్రెస్ట్? నువ్వు ఈ 21,000 రూపాయలు వసూలు చేసే దమ్ము నీకు లేదు, ప్రభుత్వం కట్టదు సామాన్యుడి మీదన. 200 రూపాయల బిల్లు వచ్చే మీద 3000 బిల్లు వేస్తారా ఏసీడీ ఛార్జీల పేరుతో? మరి ఇదేవాడు కట్టాలి 21,000? ఇవి మొండి బకాయిలు కాదా గోపాలరావు? ఇవి మొండి బకాయిలా కావా? చూడండి ఒకసారి, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ TSSPDCL కింద 2,359 కోట్లు ఉంటే NPDCL 15,72 కోట్లు వాళ్ళకి కట్టాలి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఎంత? 3,932 కోట్లు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి పెండింగ్ ఉన్నది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 932 కోట్లు SPDCL, NPDCLకి 209, మొత్తం 1,141 కోట్లు వాళ్ళకి కట్టాలి. HMWW ఇది వాటర్, ఇదేది వాటర్ బోర్డు. SPDCLకు 2,216 కట్టాలి 16 కోట్లు. ఎన్పీడీసీఎల్కు 641 కోట్లు, మొత్తం 2,857 కోట్లు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 243 కోట్లు SPDCLకి, 117 కోట్లు NPDCLకి, మొత్తం 360 కోట్లు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ చూడండి, కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ స్వాగర్ ద్వారా డైరెక్ట్గా ఎవరికి పోతున్నాయి? కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతున్నాయి. 8,000 కోట్లు ఉంది. ఒక్కసారి చూడండి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ 4,106 కోట్లు SPDCLకి, 5,161 కోట్లు NPDCLకి, మొత్తం 9,268 కోట్లు కేవలం ఎత్తిపోతల పథకాల ద్వారా కేసీఆర్ తెచ్చిన ఈ కాళేశ్వరం లాంటి పథకాల ద్వారా ట్రయల్ రన్ల కోసం ఖర్చు అయిన ఈ 9,268 కోట్లు బకాయిలు ఉన్నారు. నీళ్ళు ఎవరికి పోతున్నాయి? కేసీఆర్ ఫామ్ హౌస్కు. మరి ఇవి మొండి బకాయిలు వసూలు చేయరా? అట్లా ఎన్ని అని చెప్పాలా? రూరల్ డెవలప్మెంట్ పబ్లిక్ పిఆర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 1,297 కోట్లు SPDCL, 1,093 NPDCL, 2,391 కోట్లు. సెంట్రల్ గౌట్ అండ్ సెంట్రల్ గౌట్ అండర్ టేకింగ్స్ 649 కోట్లు SPDCL, 9 కోట్లు NPDCL, మొత్తం 658 కోట్లు. అదర్సు 145 కోట్లు SPDCL, 85 కోట్లు NPDCL, మొత్తం 230 కోట్లు. టోటల్గా 20,841 కోట్లు. ఇప్పుడు ఏదైతే గోపాలరావు చెప్తున్నాడో, ఆయన ఏం సీఎండియా ఏదో, ఆయనున్న ఎన్పీడీసీఎల్కే, ఆయనున్న ఎన్పీడీసీఎల్కి రావాల్సిన గవర్నమెంట్ ఇవ్వాల్సిన బకాయి 8,890 కోట్ల రూపాయలు. ఇది ఒకటి కట్టాల, దీనికి మిత్తయి ఫస్ట్. నువ్వు ఇది వసూలు చేయి ఫస్ట్. ఇది వసూలు చేయ చేత కాదు, గవర్నమెంట్ ఇవ్వ చేత కాదు, దివాళా తీసింది. జనం నెత్తిన ఈ ఏసీడీ పేరుతోని బండెత్తేస్తా ఉన్నారు. జనం సావాలనా బతకాలనా? జనం సావాలనా బతకాలనా? ఫస్ట్ నువ్వు ఇప్పుడు విద్యుత్ నష్టాలు ఎక్కడొస్తున్నాయి? సిద్దిపేట, గజ్వేలు, పాత బస్తీ లాంటి ఏరియాలో వస్తున్నాయి. సరే, పేద ప్రజలు ఎక్కడైనా కరెంటు వాడుకుంటూ వదిలేయండి. ఇప్పుడు గజ్వేలు సిద్దిపేటలు ఎందుకు వస్తుందండి? కేసీఆర్ ఫామ్ హౌస్ కరెంటు బిల్ ఎంత? తీయండి, బయటికి తీయండి. ఇప్పుడు 600 ఎకరాలు ఉంది నాకన్నా మల్లారెడ్డికి, ఎంత సాగు చేస్తున్నాడు, ఎన్ని యూనిట్ల పవర్ని ఉచితంగా వాడుకుంటున్నాడు? ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్ ఇస్తున్నావు నువ్వు, ఉచిత విద్యుత్ ఇస్తున్నా అంటున్నావు. మరి దాని సబ్సిడీ ఆ డిస్కంలకు చెల్లించవా? మొత్తం దివాళా తీయించి ఇప్పుడు ప్రజల నెత్తి మీద 1,000 రూపాయల భారం వేస్తున్నాడు. మళ్ళీ ఈయన కేటీఆర్ ఆడ నారాయణపేటకు పోయి రైతుల మీద పన్నా దాని మీద పన్నా అని మాట్లాడుతూ ఉంటాడు. మరి నువ్వేస్తున్న పన్ను సంగతి ఏంది? ఎవడు మాట్లాడాలి దీని మీద? ప్రజలారా దయచేసి ఆలోచించాలి.
ఇప్పుడు అసలు ఏ ఏ ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దీని మీద మాట్లాడే? ఈ మొగోళ్ళు అంత ఎటుపోయారా మీరంతా? మో ప్రెస్ మీట్లు పెట్టి ఓ ఊకదాంపుడు ఉపన్యాసాలు దంచి కొడతా ఉంటారు కదా. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతలేవు పవర్ బిల్లుల మీద? ఎందుకు మాట్లాడతలేరు పవర్ బిల్లుల మీద, కరెంటు ఛార్జీల మీద ఎందుకు మాట్లాడతలేరు? అపోజిషన్ పార్టీలు ఉన్నాయా? మీరైనా కనీసం రోడ్ల మీదకి రండి, ప్రగతి భవన్ ముట్టడించండి. ఎందుకు పెంచినవరా బాబు కరెంటు బిల్లులని? ఎట్లా కడతాడు? 300 రూపాయలు వచ్చిన ఒక కుటుంబం, ఒక పేద కుటుంబము 3500 రూపాయల కరెంటు బిల్లు ఎట్లా కడుతుంది? గోపాలరావు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా? నీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా? మిత్తితో ఎట్లా కట్టిస్తావో గవర్నమెంట్తో కట్టి, కేసీఆర్ ఫామ్ హౌజ్ ఎంత బిల్లు పెండింగ్ ఉందో మిత్తితో కట్టి. ఇది ఒక సబ్జెక్ట్ పవర్ది, ఇంకొక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు కేసీఆర్కి మనం ఒక సవాల్ చేయాలి. ఏమని? కేసీఆర్ అన్న రాజీనామా చేయాలి, మనమన్నీ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోవాలి. అది మనం నెక్స్ట్ మాట్లాడదాం.